మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు నిజం దేశమంటే మనుషులు కానీ ఈ భూమి మీద పుట్టిన మనుషుల మధ్యన ఈర్ష్యా ద్వేషం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది కానీ అది పైన కప్పి పెట్టుకుంటుంటాం ఈ కప్పి పెట్టుకున్న దాన్ని పక్కకి తీసేస్తే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా కనబడుతుంది ఇక్కడ దూషణ చేస్తూ లేకపోతే దేవుళ్ళతో జోకులేస్తూ దేవుళ్ళని వెటకారమాడేటటువంటి సినిమాలు తీయడాన్ని సమర్థిస్తూ భావ ప్రకటన స్వాతంత్ర పక్కు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అదే సందర్భంలో ఇప్పుడు కేరళ ఫైల్స్ అనేటువంటి దాన్ని తీసుకొస్తే కనుక కేరళకు సంబంధించిన స్టోరీ అని తీసుకొస్తే అందులో ముప్పై వేల మంది లేరు ముప్పై ఐదు వేల మంది లేరు పదివేల మందే ఉన్నారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఎక్కడేమో దేవుళ్ళని మరి ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళు అందరినీ ఏమైనా చేశారా కానీ ఇక్కడ దేవుళ్ళు మనుషులకు అన్యాయం చేస్తున్నారని చూపించేదాన్ని సమర్థిస్తూ భావ ప్రకటన స్వాతంత్ర పక్క అయింది అక్కడ వచ్చేటప్పటికి నిజానికి సంబంధించిన దాంట్లో అంకెలకు సంబంధించినటువంటి లెక్కలైన ఇది భావ ప్రకటన స్వాతంత్ర పక్కలు ఇదేమిరా అంటే గనక కొంతమంది వెర్రివేదవులు ఏంటంటే దానికి మతోన్మాదం వీడు మాత్రం మతోన్మాది కాదు ఉగ్రవాదిని సమర్థించేవాడు మతోన్మాది కాదు ఉగ్రవాదాన్ని ప్రశ్నించేవాడి మీద మతోన్మాదం ముద్ర వేసేటువంటి ముర్ఖులు మన మధ్యలో ఉంటారు అంటే దేవుడి గురించి ఏంటయ్యా ఇట్లంటున్నారంటే వాడు అవుతాడు ఇట్లాగా హిందువులను ఇట్లంటున్నారు ఏంటయ్యా అని అడిగితే అలా కాకుండా అవతల ఉన్నటువంటి వాళ్ళు ఏకంగా దేశం నుంచి తీవ్రవాదుల్ని తయారు చేస్తున్నా సరే వాడు మాత్రం మంచోడని చెప్పేటువంటి మూర్ఖులు మన మధ్యనే ఉంటారు ఇప్పుడు ఎవరేంటి అనేది సమాజం పసిగడుతోంది కనిపెడుతోంది ప్రస్తుతం ఓ పక్కన బెంగాల్లో బంగ్లాదేశ్ నుండి చొరబడ్డ వాళ్ళు చేస్తున్న అరాచకాలు స్పష్టంగా కనబడుతున్నా సరే అక్కడ మాత్రం కేరళ స్టోరీ నిషేధించి చివరికి ఏది సెన్సార్తో సర్టిఫికెట్ ఉన్నప్పుడు దాన్ని నిషేధించాల్సిన అవసరం లేదు అని ఒకవైపున కోర్టు చెప్పినా సరే అక్కడ ప్రభుత్వమే నిషేధించేసింది తమిళనాడులో కానీ బెంగాల్లో అదే సందర్భంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు వాళ్ళు వచ్చేటట్టు పన్ను మినహాయింపులు ఇచ్చుకుంటున్నారు ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి సమరమే ఎవరిటి వైపు అన్నది పబ్లిక్ తెలుసుకుంటున్నారు